స్వాగతం. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులపై టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. కేటీఆర్ కు పిర్జాది కూడా పరిణామాలపై మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. రెబల్ అభ్యర్థులను కాంగ్రెస్ బలవంతంగా మభ్యపెట్టి పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారని, కాంగ్రెస్ లోకి చేరడానికి ఎవరు సుముఖంగా లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అదే మాదిరిగా 24 గంటల కరెంట్, ఇంతకు ముందు గత 6 సంవత్సరాల కింద చూస్తే అసలు కరెంట్ ఎక్కడుండే? పేదోళ్ళంతా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంతా మూతపడుతుండే, 4 రోజులు కూడా కరెంట్ రాకపో అసలుంటిది? 24 గంటల కరెంట్ వచ్చి అలా అందరికి ఉపాధి కలుగుతుంది, బ్రహ్మాండంగా అన్ని అన్ని ఇవన్నీ. ఇప్పుడు దర్గా దయాకర్ అనేది మన టీఆర్ఎస్ కార్యకర్త, మంచి లీడరు, మంచి నాయకుడు. కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యిండు, మూడ్ ఆఫ్ అయ్యిండు. అయినందుకు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇంటికి వచ్చి దవదవదవదవ ఆయన టెన్షన్లు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు, నేను కూడా మీరు ఇంత గొట్టాలు పెడితే నేను టెన్షన్లు ఉంటాను. కాబట్టి వాళ్ళు వచ్చి కానువ కప్పారు. కానువ కప్పిపోతే ఆయనకు అర్థమే కాలేదు అసలు కానువ ఎట్లా కప్పుకున్నాను. బాగా టెన్షన్. ఆ తర్వాత నాకు తెలిసింది, పోంగనే నాకు రైట్ హ్యాండ్ ఆయన, మా ధర దయాకరు మంచి లీడరు. నేను పోయినా ఆయన ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నాకు వాళ్ళు ఇట్లా జబర్దస్త్గా కట్టిపోయారు అన్నాడు. ఇమ్మీడియట్ గా నేను చెప్పినా, నువ్వు ఏం బాధపడకు, నా ఇంబడి రా అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చి భోజనం చేసి ఓదార్పు చేసి కూర్చున్నాడు. అది కిడ్నాప్? మంత్రి కిడ్నాప్ చేస్తాడా మా మనిషిని? మాకు అది ఇప్పుడు ఏ పార్టీ ఉన్నాయా? టీఆర్ఎస్ ఉన్నాడా? హామీలు ఎందుకు ఇస్తామే? మేయర్ లేదు, అవన్నీ మా దగ్గర టీఆర్ఎస్ పార్టీలు హామీలు అనేటివి ఉండేవి, పని చేసుకుంటూ పోవాలి. అది తప్పబోడు నువ్వు వాడేది, అది కాదు. ఎవరికి హామీ ఇవ్వలేదు, అందరు కలిసి పని చేసుకోవాలి. మా సమస్య ఉన్నదేంది? దేనికి కొట్లాడుకున్నాం? దేనికి? మీరు గమ్మత్ చెప్తారేమే? అసలు ఏం చూపించుకోలేదు, మీరే ఫోటోలు వేసారు. మేము ఫ్రెండ్షిప్ లేదో ఇట్లా అనుకుంటులే, మీరు ఫోటో వేసారు. అది మా సీఎం కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పిండు, ఎమ్మెల్యేనే ఫైనల్, ఎమ్మెల్యేనే అన్ని. మూడు కార్పొరేషన్ మా మేడ్చల్ నియోజకవర్గంలోనే, జిల్లా కాదు, జిల్లాలో 13 ఉన్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో 13 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 210 కౌన్సిలర్ గాని కార్పొరేటర్లు గాని ఉన్నారు. భారీ మెజారిటీ తోటి పెద్ద ఎత్తున గెలవబోతున్నాం. ఎందుకంటే మా మేడ్చల్లో అన్న అభివృద్ధి ఎక్కడ కూడా కాలే. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఉండే, కాంగ్రెస్ ఉండే, బీజేపీ ఉండే, తెలుగుదేశం ఉండే, ఎవరు డెవలప్ చేసిరా? వాళ్ళకి ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారా? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, ఏం ముఖం పెట్టుకుని 70 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళకు ఓటు అడిగే అక్కలేదు, రైతే లేదు. మాకున్నది 6 ఏళ్ళ అభివృద్ధి చేసినాం, అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసినాం, పేద ప్రజల దగ్గర ఉన్నాం. మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, సర్పంచ్లు కానీ, ప్రతి ఒక్క దర్శే బాగుతావాను చెప్పండి, అన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత మేము. ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరు కూడా పబ్లిక్ లోనే ఉన్నారు. మొన్న 30 దినాల ప్రణాళికలు ప్రతి ఊరు కూడా అద్దం లెక్క తయారు చేసిన ఘనత మా సీఎం కేసీఆర్ గారు. నన్ను ఛాలెంజ్ చేయమంటావు అన్న? జై తెలంగాణ, జై కేసీఆర్. ఏం లేదు, కేటీఆర్ గారితో మీటింగ్ అయింది, నేను అడిగిన విషయం చెప్పినాం, అంతా సమగ్రం మంచిగా కల్పించుకొని రా అన్ని చేసేయమని చెప్పా. వివేకానంద జయంతి సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఎల్లంకి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఏలంకి డిగ్రీ కళాశాలలో వివేకానంద 157వ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎంఆర్ఓ మాలతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు దస్తగిరి, సోమలింగం, సందీప్, యాదగిరి, హరి, భూమేష్ విద్యార్థులు పాల్గొన్నారు. Yeah.
చేస్తూ తమ అమూల్యమైనటువంటి సమయాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. మరి అవన్నీ మనకి మీ ముందు తరాలకి ఈ సోషల్ మీడియా కానీ ఈ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ యూత్ని మనం గుర్తిస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మలో అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ పై తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతను బైక్ దొంగతనాలు, సెల్ఫోన్ దొంగతనాలు చేస్తున్న పాత నేరస్తుడుగా గుర్తించారు. వెహికల్ చెక్కింగ్లో ఈ ఎస్ఐ వెంకట రెడ్డి, తర్వాత క్రైమ్ సిబ్బంది చంద్రయ్య, అమ్మయ్య, భీమ్, రహీం వీళ్ళందరూ కూడా వెహికల్ చెక్కింగ్ చేసేటప్పుడు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి బైక్లో వెళ్తూ పోలీసులు వాళ్ళు చూసి రిటర్న్ వెళ్ళే టైంలో అతన్ని పట్టుకోవడం, వెరిఫై చేస్తూ అతని పేరు శ్రీ మామిడి శ్రీకామ్, ఇతని శివాలయం శ్రీరామం కుప్పిలా దగ్గర ప్రస్తుతము, బట్ ఈయన సూర్యాపేట జిల్లా నివాసి. సో అది ఏదైతే వాడుతున్నాడో ఆ బైక్ కూడా మన దగ్గర కేసులో రిజిస్టర్ అయినటువంటి కేసు. సో అది దొంగతనం దొంగలించబడినటువంటి దాంట్లో పారిపోతున్నాడు. అదే తర్వాత మనం స్టేషన్ తీసుకొచ్చి క్రైమ్ టీమ్ ప్రాపర్గా మనము వీళ్ళని ఇంట్రోగేట్ చేస్తే ఇతన్ని, దీంతోపాటు వేరే రెండు బైక్స్ కూడా టెప్ చేశానని చెప్పాడు. అది ఒకటి గుమ్మడిదాల పోలీస్ స్టేషను, ఇంకొకటి మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి రెండు బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు మూడు సెల్ ఫోన్స్. సో టోటల్గా ఇతని దగ్గర నుంచి మనము 3 బైక్స్, 3 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా ఒక 12 సెల్ ఫోన్స్, ఇది ఎక్కడ చేశాడు, ఎవరి దగ్గర దొంగతనం చేశాడు, ఎలాంటి ప్లేసెస్లో చేశాడు అనేది తనకు గుర్తులేదు. బాగా తాగి ఉన్న టైంలో తీశానని చెప్తున్నాడు. సో ఈ 12 కూడా మనము వెరిఫై చేసి, ఇవన్నీ కూడా ఛార్జింగ్ పెట్టుకొని వెరిఫై చేసి వీళ్ళ ఓనర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళకి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఎందుకంటే దీనికి ఫలానా ప్లేస్ అనేది ఏమీ లేదు, ఎక్కడ చేశానని కూడా అతను గుర్తు రావట్లేదు. సో మన దగ్గర దుండిగల్లో క్రైమ్ నెంబర్ 15/2020 అరెస్ట్ చేస్తూ ఆ బైక్తో పాటు అనదర్ 2 బైక్స్ అండ్ 3 సెల్ ఫోన్స్ ఇతన్ని జుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఇతని మీద మనము నెక్స్ట్ కూడా ప్రాపర్ మీద, ఎందుకంటే ఇక్కడ మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్స్లోనే ఇట్లా ఇల్లు మారుస్తున్నారు కాబట్టి ఒక షీట్ ఓపెన్ చేయడము, ఇతని మీద ఈ క్రిమినల్ యాక్టివిటీస్ మీద కూడా క్రైమ్ టీమ్ ఫోకస్ చేసి ఫర్దర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎస్పెషలీ పబ్లిక్కి అపీల్ చేసేది ఏంటంటే, ఎవరైతే బైక్స్ ఉన్నాయో మీరు ప్లీజ్ ప్రాపర్ కస్టడీలో పెట్టుకోండి. ఈ హై ఎండ్ మోడల్స్ అన్నీ కూడా ఏదైనా ఫాల్స్ కీతో చేస్తే వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు కానీ వీధుల్లో లేకుంటే ఎలాంటి గరుడు కట్టిన నేరస్తుంది, కానీ ఎవరైనా కూడా చిన్న ఫాల్స్ కీ తోటి దాన్ని ఓపెన్ చేసుకొని దొంగలించడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఆల్ ద పబ్లిక్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ మోటార్ సైకిల్స్. ఇక్కడ చాలా వరకు కూడా మోటార్ సైకిల్స్ దొంగతనాలు చాలా బాగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ కూడా సెక్యూర్డ్గా పెట్టుకోవడం అనేది కూడా మన బాధ్యత, మనం కొన్న ప్రాపర్టీ. సో ఈ రికవరీ చేసినటువంటి మొత్తం టీమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ పేట్ బషీరాబాద్ అండ్ సిఐ దుండిగల్ అందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ వీళ్ళందరికీ కూడా రివార్డ్ గురించి సిపి గారికి రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెదచింతకుట్ట గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు, గ్రామ యువకులు శ్రమదానం నిర్వహించారు. గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న చెత్తను, ప్లాస్టిక్ ను తొలగించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో 30 రోజుల ప్రణాళిక జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా పెంటకుప్పలు, పాడుపడ్డ ఇల్లు,
మరియు చెత్త చెదారం మరియు ప్లాస్టిక్పై చాలా దృష్టి పెట్టి మా ఊరు యువజన సంఘాల ఆధ్వర్యంలో మరియు వైస్ ఎంపీపీ గారు ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మా యువజన సంఘాలు గ్రామ పెద్దలు మహిళలు అందరం కలిసికట్టుగా చాలా కష్టపడి 30 రోజుల ప్రణాళికలో భాగంగా చాలా 90% మేము అభివృద్ధిలోకి వచ్చినామని అనుకుంటున్నాము. మరియు అదేవిధంగా ఇంకా ఏమైనా ఉంటే మన కేసీఆర్ ఆదేశాల మేరకు 10 రోజుల ప్రణాళిక మన 2 తారీఖు నుంచి 11 తారీఖు వరకు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇంకా మరి ఏమైనా పెంట కుప్పలు కానీ పాత ఇల్లు కానీ ఉంటే తీసేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్పై చాలా ఇబ్బందికరమైన పర్యావరణం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో గతంలో కూడా వాళ్ళు ఎన్ఐసీ ద్వారా వారం రోజుల ప్రణాళిక మా విలేజ్లో క్యాంప్ వేసి చాలా కష్టపడి మా ఊరు అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అందులో భాగంగా మేము కూడా రిక్వెస్ట్ చేసి మీరు మా మన దామోదర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో మేము చాలా ప్లాస్టిక్ నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంచుమించు వాళ్ళు 100 నుంచి 200 మంది పిల్లలు మన గ్రామాభివృద్ధి కోసం గలీజైన కాగితాలు కానీ భూమిలో పాతకపోయిన కాగితాలు కానీ తీసి చాలా కష్టపడి ఈరోజు మా పెద్దచింత కూడా గ్రామం కోసం కష్టపడ్డారని మేము కోరుతున్నాము. ఇందులో భాగంగా మా ఊరి గ్రామ పెద్దలు కూడా గమనించి ప్లాస్టిక్పై తడి పొడి చెత్త వేరువేరు చేసి మా సఫాయి వాళ్ళకు సపరేట్గా ఇస్తే మన ఊరు మండలంలోనే ఇంచుమించు మెదక్ డిస్టిక్లోనే 1 స్థానంలో ఉంటుందని మేము కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. రామచంద్రపురం పిఎస్ పరిధి బండ్లకూడ భార్గవి పరిశ్రమలో జరిగిన చోరీ కేసులో పరిశ్రమలో పనిచేసే శశాంత్ కుమార్ అతనికి సహకరించిన మరో వ్యక్తి రాజ్ బిహార్ ని పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. వారి వద్ద నుండి 11,65,000 రికవరీ చేశారు. పరిశ్రమలో 12,50,000 చోరీ అయినట్టు తెలుస్తుంది. రామచంద్రపురం డీసీపీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ భార్గవి పరిశ్రమలో 12,50,000 చోరీ చేశారు. పరిశ్రమలో పనిచేసే వ్యక్తి సుశాంత్ కుమార్, ఆయనకు సహకరించిన మరో వ్యక్తి రాజ్ బిహారీ ఈ చోరీ చేశారు. 24 గంటల ముందే కేసులు ఛేదించి రామచంద్రపురం పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 11,65,000 రూపాయలు రికవరీ చేశారు. చకాచకగా 24 గంటలలోపే ఛేదించిన ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుళ్లను డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో సిఐ రమేష్, ఎస్ఐలు పాల్గొన్నారు. రాత్రి భార్గవ ఇండస్ట్రీలో జరిగిన దొంగతనం కేసులో 24 గంటల్లో ఛేదించి మరి నేరస్తులైన సుశాంత్ కుమార్ జైనా, రాజ్బారి బెహెరా అనే ఈ ఇద్దరు నేరస్తులను కూడా అరెస్ట్ రామచంద్రపురం పోలీసులు చేయడం అనేది జరిగింది. వివరాల్లోని కనుక వెళ్తే ఈ నెల 9వ తారీఖు రోజు జరిగిన దొంగతనం కేసులో మరి దాని యజమానైన పెండుపల్లి సురేందర్ రెడ్డి గారు ఆ రోజు అతని ఇండస్ట్రీలో అంటే నెక్స్ట్ డే అవసరం ఉన్న డబ్బుల మేరకు 12,50,000 రూపాయలు అందులో ఈ క్యాబిన్లో పెట్టి వెళ్ళడం అనేది జరిగింది. మరి అతని దగ్గర పనిచేస్తున్న సుశాంత్ కుమార్ జీనా అనే ఇతను మెషిన్ అసిస్టెంట్ అన్నట్టు అతను అందులోనే ఉంటాడు. మరి అతని అక్కిర నిమిత్తము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దొంగతనం చేయాలని ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి 9:30 సమయంలో మరి ఆ క్యాబిన్ను పగలగొట్టి అందులో ఉన్న 12,50,000 రూపాయలు తీసుకుని మరి అతను ఒక డ్రామా వేయడం జరిగింది. ప్రత్యేకంగా అతన్ని ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి కొంతమంది గుండవులు వచ్చి కొట్టి మరి అతన్ని గాయపరిచి డబ్బులు తీసుకెళ్లారని ఆ యజమాని చెప్పడం అనేది జరిగింది. ఆ యజమాని అతను చెప్పిన మేరకే ఆ రోజు రాత్రి 2:30 సమయంలో పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు రామచంద్రాపూర్ ఇన్స్పెక్టర్ రమేష్, మరి ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ రవికుమారు, మరి ఇమీడియట్గా వాళ్ళ క్రైమ్ స్టాఫ్తో పాటు మరి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. అయితే వాళ్ళు విచారణ చేస్తున్న సందర్భంలో మరి ఇతనికి అందులో పనిచేస్తున్న
ఈ ఎవరైతే గాయపడ్డాడో పెన్నుపల్లి గాయపడ్డ వ్యక్తి అయిన సుశాంత్ కుమార్ జీనాపై అనుమానం రాగా అతన్ని ఇంట్రాగేట్ చేయడం అనేది జరిగింది. అతను ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఈ నేరం అనేది బయట వాళ్ళు చేయలేదు, ఇతడే ప్లాన్ ప్రకారం చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయం కూడా అతడు ఒప్పుకోవడం అనేది జరిగింది. వెంటనే అతన్ని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయగా సుమారు 9.5 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్ అయిన అతని నేటికి సంబంధించిన రాజ్బార్ బేరా ఇచ్చి పంపించాను, రిమైనింగ్ అమౌంట్ నేను ఖర్చు పెట్టానని చెప్పగానే మరి అతన్ని పట్టుకోవడానికి గాను మన క్రైమ్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా మరి రవికుమార్ ఎస్ఐ నేతృత్వంలో మరి నారాయణ కానిస్టేబుల్ నారాయణ యాదయ్య సత్యనారాయణ ఈ నెల్లూరు అండ్ విక్రమ్ ఈ పీసీలు అండ్ హెడ్ కానిస్టేబుల్ మషాన్ బాషా ఈ బాబురావు వీళ్ళందరూ కలిసి మరి వెంటనే నేరస్తుని పట్టుకోవడానికి ప్రయత్నంలో భాగంగా మీరు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సందర్భంలో ఆ వెస్ట్ గోదావరి దాటిన తర్వాత వెహికల్లో వాళ్ళు పోతున్నారనేది తెలుసుకొని మనకున్న టెక్నికల్ ఆధారంగా తెలుసుకుని మరి అక్కడున్న విశాఖపట్నం విజయవాడలో ఉన్న ఒక అంటే మన ఇన్ఫార్మెంట్ సహకారంతో గుర్తించి అతన్ని గుర్తించి వెంటనే పట్టుకోవడం అనేది జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ ఈ 12.5 లక్షల రూపాయలు కూడా అతని పొజిషన్ సారీ 9.5 లక్షల రూపాయలు కూడా అతని పొజిషన్లో సీజ్ చేయడం అనేది జరిగింది. రిమైనింగ్ కొంత అమౌంట్ అతనికి పర్సనల్ లోన్స్ ఉంటే ఖర్చు పెట్టినామని కూడా చెప్పడం జరిగింది. ఈ కేసు డిటెక్షన్లో ప్రముఖ పాత్ర వహించిన ఇన్స్పెక్టర్ రమేష్ కుమారు ఎస్ఐ రవికుమారు మరి ఇతర ఎస్ఐలు మరి క్రైమ్ సిబ్బంది మరి ఏసీపీ కృష్ణప్రసాద్ నేతృత్వంలో జరిగింది. ప్రత్యేకంగా వారిని అభినందించడం అనేది జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా నారాయణ అనే కానిస్టేబుల్ మంచి క్రుషియల్ రోల్లో ప్లే చేయడం జరిగింది. వెంటనే అతను ఆ ఎవిడెన్స్ అంటే అతనికున్న ఇన్ఫార్మెంట్ ద్వారా అతన్ని చెప్పి ఆ ఇన్ఫార్మెంట్ని అక్కడికి పంపించే విధంగా ఆ నేరస్తుని గుర్తుపట్టే విధంగా అతడు చేశాడు. అతనికి ప్రత్యేకంగా రివార్డు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మూడు రోజులుగా జరుగుతున్న శ్రీ కేతకీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. శనివారం నాడు పురవీధుల్లో తిరుగుతూ రథోత్సవం నిర్వహించారు. మెదక్ జిల్లా నరసాపూర్ మండలం గొల్లపల్లిలో శ్రీ కేతకి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న జాతర ఉత్సవాలలో భాగంగా శనివారం రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ రథం ఆలయం నుండి గ్రామంలో పలు వీధుల గుండా తిరుగుతూ ఓం నమశివాయ నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణదాత వాల్దాస్ రాధమల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏటా జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆయన తెలిపారు. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతుందని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ గణేష్, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 4 రోజులుగా అత్యంత వైభవంగా వస్తుందని
శ్రీ కేతగి బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానం గ్రామం గొల్లపల్లి. గత 4 రోజులుగా అత్యంత వైభవంగా శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకుగాను ఫస్ట్ మొదటి రోజున గంగను దేవుళ్ళను గంగకు తీసుకొని వెళ్ళి గంగ శుద్ధి చేసుకొని వచ్చి విగ్రహాలను శుద్ధి చేసుకొని వచ్చి గుడిలోనికి తీసుకురావడం జరిగింది. అదే మరుసటి రోజున పెద్ద ఎత్తున ఘటా ఊరు గ్రామ శివాలయమైన గ్రామం నుంచి ఘటాలను తీసుకొని వచ్చి శివుడికి ఇక్కడ అభిషేకం చేసి అభిషేకం తర్వాత అలంకరణ తర్వాత గండదీపాలు బండ్లు బోనాలు కార్యక్రమం ముగించుకున్నాము. ఆ తర్వాత మరుసటి రోజు 4 రోజుల కార్యక్రమంలో ఈరోజు రథోత్సవం తోటి కంప్లీట్ చేశాము. అందులో ముఖ్యంగా ఫస్ట్ రోజు గంగకు వెళ్ళడం జరిగింది. రెండవ రోజు బండ్లు బోనాలు అగ్నిగుండాలు కార్యక్రమం జరిగింది. రెండవ రోజు వాజిబాన్లు మళ్ళా సత్యనారాయణ కథలు మళ్ళీ స్వామీజీ రావడం జరిగింది. మాధవానంద సరస్వతి ఈరోజు 4వ రోజు కొత్త చేపించిన రథాన్ని బ్రహ్మాండంగా ఊరేగింపు చేశాము. దీనికి సహకరించిన మన గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఇలానే ఎక్కడెక్కడో మన విలేజ్ వాళ్ళు పోయి ఎక్కడెక్కడో ఉంటున్నారు ఈరోజు. రాజ్యాంగ విలువల స్ఫూర్తితోనే పనిచేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే తెలిపారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మాజీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పూచనా చాతి హూ కి అభి కుచ్ సమయ పెహలే జబ్ జమ్మూ కశ్మీర్ సే ధారా 370 కో హటాయా గయా తో ఉస్కే బాద్ రక్షా మంత్రి సే లేకర్ కే గృహ మంత్రి నే పాకిస్తాన్ అధికృత కశ్మీర్ కో లేకర్ కే బడా అగ్రెసివ్ స్టాండ్ రఖా హై. తో బతౌర్ సేనా ప్రముఖ ఆప్ క్యా మాన్తే హై కి పాకిస్తాన్ అధికృత కశ్మీర్ జో హై వో భారత్ కా అభిన్న అంగ హై. అగర్ సర్కార్ కి తరఫ్ సే ఆప్కో గ్రీన్ సిగ్నల్ మిల్తా హై తో పాకిస్తాన్ అధికృత కశ్మీర్ కో క్యా భారతీయ సేనా భారత్ కే నక్షే పర్ వాపస్ లానే కే లియే కార్రవాయి కరేగీ? జహాన్ తక్ పీఓకే కా సవాల్ హై, బహుత్ సాల్ పెహలే ఏక్ పార్లమెంటరీ రెజల్యూషన్ హై ఇస్కే బారే మే కి పూరా జమ్మూ అండ్ కశ్మీర్ ఫస్ట్ ఫైల్ జమ్మూ అండ్ కశ్మీర్ 5 అగస్ట్ సే పెహలే పూరా జమ్మూ అండ్ కశ్మీర్ హమారా హిస్సా హై, వో పార్లమెంటరీ రెజల్యూషన్ హై. ఔర్ అగర్ పార్లమెంట్ యే చాతా హై కి వో ఇలాకా భీ కభీ హమారా హో ఔర్ ఇస్ కిస్మ కే అగర్ कोई आदेश हमें मिलते हैं तो जरूर उसके ऊपर कार्रवाई की जाएगी. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బీజేపీ పార్టీ అభ్యర్థుల కార్యాచరణ మరియు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధి విధానాలు మరియు ప్రజలకు బీజేపీ పార్టీ నిరుపేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బాచ్పల్లి కొలన్ హనుమంత్ రెడ్డి గార్డెన్ లో 3:00 ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అభ్యర్థులు మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జ్ సుభాష్ చందర్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బక్కా శంకర్ రెడ్డి, కో కన్వీనర్ వేషాల ధనుంజయ్ మరియు నియోజకవర్గ బీజేపీ నాయకులు కొలన్ హనుమంత్ రెడ్డిలు అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన, అదేవిధంగా మన నైపుణ్యం సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, ఇవన్నీ కూడా ఈ వర్గాలకు అందే విధంగా మేము మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రయత్నం చేశాము. అదేవిధంగా మాకుండేటటువంటి మన యొక్క సెంట్రల్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్రం నుండి వచ్చేటటువంటి నిధులన్నీ కూడా ముఖ్యంగా మనము నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో డైరెక్ట్ గా వచ్చే విధంగా, ఎందుకంటే ఇంతకు ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాకపోయేది, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా నిధులు వస్తున్నాయి. ఆ నిధులు వచ్చేటట్టుగా మేము కిషన్ రెడ్డి మన యొక్క మంత్రి గారి యొక్క సహకారంతో మేము ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. అదేదో ముఖ్యంగా ఇక్కడ నేను తిరిగాను, గత 6 నెలల నుంచి తిరుగుతా ఉన్నాను. ఇక్కడ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటటువంటి వాళ్లకు ఇండివిజువల్ ఇండ్లు కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ లో కానీ ఎక్కడ కూడా అసలు ట్యాక్స్ ఒక రీతంగా లేదు. దీనికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో
అక్కడ ఉండేటువంటి మోటార్ వెహికల్ ట్యాక్స్ లో ఉండేటటువంటి నిధులు కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ లో ఉండేటువంటి నిధులు కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో ఉండేటువంటి నిధులు కానివ్వండి, అదేవిధంగా మన యొక్క కామర్షియల్ ట్యాక్స్ లో ఉండేటువంటి నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కి ఏదైతే నామ్స్ ప్రకారంగా 273-274 ఆర్టికల్ ప్రకారంగా రావాలో అది రావడం లేదు. మేము తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఆ డబ్బులన్నీ తీసుకొచ్చే విధంగా ఇక్కడ కట్టినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే విధంగా ప్రయత్నం చేయడమే కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే చెరువులు ఏవైతున్నాయో ఈ చెరువులన్నింటినీ కూడా సుందరీకరణ చేసి ఇక్కడ ఉండేటటువంటి వాళ్లకు ఇవ్వడము, అదేవిధంగా దోమల బాధను ఇక్కడ తోలిచేటటువంటి ప్రయత్నము ఈ సందర్భంలో చేస్తాము. తప్పకుండా గతంలో చాలా మంది సీనియర్ శంకర్ రెడ్డి గారు మా అసెంబ్లీ కన్వీనర్ ఉన్నారు, వీరందరి నాయకత్వంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ గెలుస్తాము, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా చక్కటి ఆదరణ లభిస్తా ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో నాకైతే పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది. దాదాపుగా 25-30 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి మేయర్ కూడా మేమే కైవసం చేసుకోబోతున్నాం. రేపు జరిగే డాక్టర్ లక్ష్మణ్ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వస్తున్నటువంటి స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమాన్ని కూడా ఈ రెండు కార్యక్రమాలు నిజాంపేటలోని నారాయణ రెడ్డి కమ్యూనిటీ హాల్లో జరిగే ఇంటలెక్చువల్ ముఖాముఖి కార్యక్రమం ఒకటి, రాజీవ్ దుర్గల్పలో జరిగేటువంటి బహిరంగ సభను కూడా మీరందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి టీడీపీ మేయర్ అభ్యర్థి కులం రాజేశ్వర్ రెడ్డి 27వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేసి తెలుగుదేశానికి ప్రజలు పట్టం కట్టే విధంగా చూస్తామని, నిజాంపేట్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.